శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. మనం గజగజ యోగం గురించి మాట్లాడుకున్నాము, అలాగే యోగాల గురించి వస్తుంటే పంచమహాపురుష యోగాలలో హంస యోగం అని గురువు ద్వారా ఏర్పడుతుందన్నమాట. అంటే ఇంతకుముందు ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం పంచమహాపురుష యోగాలు అంటే హంస యోగము, రుచి యోగము, భద్రయోగము, సస్యయోగము, మాలవీయ యోగము అని ఒక్కొక్క గ్రహం ద్వారా ఒక్కొక్క యోగం ఏర్పడుతుందన్నమాట. సో గురుడు ద్వారా ఏర్పడింది శుభగ్రహం కాబట్టి ముందు గురుడు ద్వారా ఏర్పడే ఈ యొక్క హంస యోగం గురించి మనం మాట్లాడుకుందాం. ఈ హంస యోగం అంటే ఏమిటి అని ఒక విషయానికి వచ్చినప్పుడు మన జాతకంలో ఏంటంటే సాధారణంగా గురువు అంటే బృహస్పతి, మన హిందీలో బృహస్పతి అంటారు, గురువు అంటారు, జూపిటర్ అని ఇంగ్లీష్లో అంటారన్నమాట. ఈ బృహస్పతి అనేది ఏంటంటే సాధారణంగా అవి స్వక్షేత్రంలో ఉండి కానీ ఉచ్చస్థితిలో ఉండడం, ఉచ్చస్థితి అంటే కర్కాటకంలో 20 డిగ్రీస్ వరకు ఉచ్చస్థితి అంటారన్నమాట. సో ఉచ్చస్థితిలో ఉండడం కానీ స్వక్షేత్రంలో ఉండగాని చంద్రలగ్నాతు కేంద్రంలో సప్తమంలో ఉండడం కానీ లగ్నాతు సప్తమ భావంలో ఉండడం కానీ, అంటే చంద్రలగ్నం తీసుకున్నా సూర్యలగ్నం తీసుకున్నా, సూర్యలగ్నం అంటే ఏంటి, మనం పుట్టిన సమయం ఎగ్జాక్ట్ సమయం సూర్యలగ్నం. చంద్రలగ్నం అంటే ఆ రోజు మనకున్న నక్షత్రం, ఏ నక్షత్రం ఉందో ఆ నక్షత్రం నుండి 7వ భావం కానీ, ఆ నక్షత్రం నుండి 9వ భావం కానీ, ఆ నక్షత్రం నుండి 5వ భావంలో కానీ, ఆ రాశి నుండి ఉండడం కానీ, అలాగే లగ్నం నుండి 5వ భావం, 7వ భావం, లేదా 9వ ఇల్లు అంటే భాగ్యస్థానంలో కానీ ఉండడం కానీ, ఇటువంటి ఉన్నప్పుడు ఏంటంటే ఈ యొక్క హంసయోగం యొక్క ప్రభావం అనేది కొంత కనిపించే అవకాశం ఉంటుందన్నమాట. అన్నిటికీ ముఖ్యంగా ఈ హంసయోగం అంటే ఏంటంటే పంచమహాపురుష యోగాలలోని హంసయోగం గురువు ద్వారా ఏర్పడుతుంది కాబట్టి జ్ఞానానికి ప్రతీకగా ఉంటూ ఉన్నత శిఖరం చేరడానికి ఒక అద్భుతమైన పరికరంగా చెప్తామన్నమాట. అయితే ఇదేంటంటే చాలామంది అంటారు హంసయోగం మాకు వర్కౌట్ అవుతుందా వర్కౌట్ అవుదా అనే విషయానికి వచ్చినప్పుడు డిపెండ్స్ అపాన్ ది లగ్న అగైన్ సమ్ టైమ్స్ హంసయోగం అనేది పూర్తిగా వర్తిస్తుంది, ఒకసారి వర్తించకుండా కూడా జరుగుతుందన్నమాట. అయితే కర్కాటకంలో కానీ ఉంటే మనకి ఏంటంటే ఈ హంసయోగం 20 డిగ్రీస్ లోపల గురుడు కానీ ఉంటే డెఫినెట్గా ఆ యోగం యొక్క కేంద్రమై ఉన్న అది కేంద్రస్థానం ఏంటి అంటే మేషం లగ్నం అనుకుందాం, మేష లగ్నం చతుర్థం కర్కాటకం అవుతుంది, అప్పుడు అది కేంద్రం అవుతుందన్నమాట. అలా కేంద్రస్థానం ఏమిటి, మేషలగ్నం ఏమిటి, కర్కాటకం గురుడు ఉచ్చస్థితిలో 20 డిగ్రీస్లో, 20 డిగ్రీ అంటే 0 నుండి 20 డిగ్రీ అంటే పునర్వస 4వ పాదంలో అంటే గురుడు నక్షత్రం మీద అలా ఉన్నప్పుడు ఏంటంటే అద్భుతమైన యోగం యొక్క పరిణామాలు మనకు కనిపిస్తుందన్నమాట. ఇంకా అది వెనకది చూసుకోకలే అంత అద్భుతంగా ఉందన్నమాట. ఈ యోగం ఏం చేస్తుందంటే మనం స్టార్స్లో లెక్క పెడుతుంటాము హైలీ ఎలివేటెడ్ సోల్స్ వారు రిలేటెడ్ విత్ యూనో ఎడ్యుకేషన్ మీద, ఒక రీసెర్చ్ మీద, ఒక సైంటిస్ట్గాను, తర్వాత ఒక రీసెర్చ్ వింగ్లో ఒక అద్భుతమైన స్థానంలో ఉండడం, తర్వాత మనం రాకెట్స్లో నడుపుతుండడం వాళ్ళని చూస్తుంటాము, అలాగే అతి మనకు జ్ఞాన సంబంధం పంచే అవధూతలను చూస్తుంటాము, పిఠాద్భవాలను చూస్తుంటాము. వీళ్ళందరికీ ఏంటంటే గురుడు ఉచ్చస్థితిలో ఉండి ఆ 20 డిగ్రీస్లో 0 టు 2 గంటలు పునర్వస నక్షత్రం మీద కర్కాటక రాశిలో 4వ పాదం మీద ఉండడం వల్ల గురుడు ఇటువంటి ఎఫెక్ట్ అనేది వాళ్ళకి కనిపిస్తామట. మనం చూసేవాళ్ళం అంటే అదర్ ఆస్పెక్ట్స్ కూడా మనం చూస్తాం. ఈ హంసయోగం అనేది వాళ్ళు అలాంటి హంసయోగంలో ఉండి పరమానందంగా ఉంటారు వాళ్ళు. కొంతమంది మహానుభావులు అవధూతులు మనం చూస్తాం, పిఠాధిపతులను చూస్తుంటాం, అలాగే మనకు ప్రవచనాలు చెప్పేవాళ్ళని చూస్తుంటాం. వాడు ఒక రకమైన ఆనందంలో వాళ్ళు ఆడితేలుతుంటుంటారు, ప్రవచనం చెబుతూ జ్ఞాన సంపదని అందరికి పంచుతూ చక్కగా వాళ్ళు ఉంటారు కూడా. దీనికి కారణం ఏంటంటే ఆ హంసయోగం అనేది వాడికి పూర్తిగా ఉందని చెప్పచ్చు మేడం, గురువు యొక్క అనుగ్రహం అన్నమాట. అలాగే మనకు ఇంకొక ఆస్పెక్ట్లో కనబడుతుంది ఏదంటే చదువులోని విజ్ఞానంలోని మనకు చూసుకుంటే రామానుజన్ గురించి మనం మాట్లాడతాం, ఆయన మ్యాథమెటిక్స్లో నంబర్1 అంటుంటాం. అలాగా ఎంచుకోవాల్సి వస్తుందన్నమాట, అంటే ఈ హంసయోగం ఉన్నది ఎవరికి రా అంటే మనం ఎంచుకోవాల్సి వస్తుంది. చాణక్యుడికి హంసయోగం ఉంది, తిరుగుదాటల్లో మనకు హంసయోగం కనబడుతుంది. చాణక్యుడు అంటే మనకు చాణక్య చంద్రగుప్తం మనకు కనిపిస్తున్నాం, ఆ చాణక్యుడి గురించి మాట్లాడుతున్నాం. సో అలాగా ఈ హంసయోగం అంటే బ్రిలియన్సీ, ది మోర్ బ్రిలియన్సీ టు హ్యాండిల్ ది ఇష్యూస్, ఎవరిదైతే వీడు తెలివైన వాడరా బాగా తెలివిగా చేస్తాడు, ఎవడైనా అంటే ఏదో మీ ఇంట్లో మీ తెలివితేటలు చూపించే వ్యక్తికి హంసయోగం ఉందని చెప్పాం మనం. ప్రపంచాన్ని నడిపించడంలో తెలివితేటలు వాడతారు కొంతమంది, దేశాన్ని నడిపించే రాష్ట్రం నడిపించేటప్పుడు కొన్ని అద్భుతమైన తెలివితేటలతో లోక కళ్యాణాలతో కొన్ని పనులు చేసేవాళ్ళు ఉంటారు. అటువంటి ఆ తెలివితేటలు వచ్చాయంటే వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు అంటే ఇట్ ఈస్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ హంసయోగం. అలాగే కొంతమంది ఆథర్స్ ఉంటారు, వాళ్ళు రాసిన రాత వల్ల ఏంటంటే ప్రపంచంలో ఎన్నో వింతలు మార్పులు జరుగుతూ ఉంటాయి, కొన్ని లిఖితపూర్వకంగా రాసిన శాస్త్రాల కింద అయిపోతుంటాయి. ఆయన రాసిన శాస్త్రం ఎందుకు అయిందంటే ఆయనకు హంసయోగం ఉండబట్టే జరుగుతున్నాయి. మనం చూసే అంబేద్కర్ గారు రాసిన శాసనాలు కొన్ని ఉన్నాయి, ఆయన రాసిన శాసనాలు ఇప్పటికీ మనం పాటిస్తున్నామంటే ఆయన ఆ రాసిన రాతలో ఒక బలం ఉందని, శాసనంలో బలం ఉందని. బలం ఉంది అంటే అర్థం ఏంటంటే ఆయనకు హంసయోగంతో ఆయన రాశారు కాబట్టి డెఫినెట్గా బలం ఉంది అని అర్థం. ఇంపార్టెన్స్ ఏమిటి ఎక్కడ అంటే అలాగే కొంతమంది స్పీచెస్ ఉంటారు, అలాగే కొంతమంది సింగర్స్ ఉంటారు,
క్వీన్లలో కూడా ఈ హంసయోగం యొక్క భాగం ఉంటాడే. అప్పటికప్పుడే మనం చూస్తే అష్టావధానాలు అంటుంటాము, సతావధానం అంటుంటాం. అప్పటికప్పుడే ఆసు కవిత్వం చెప్తున్న వాళ్ళు పూర్వకాలంలో ఎంతమంది ఉండేవారు, నన్నయ్య బ్రహ్మన్న తిక్కన్న ఇలాగా బోల్డ్ పని మనకు కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా అలా ఆసు కవి చెప్తూ అష్టావధానాలు చాలామంది ఉన్నారు, దశావధానం అలాగే సహస్రావధానం అని చెప్పి ఒకే సమయంలో ఎన్నో రకాలుగా అద్భుతమైన ప్రశ్నలకు సమాధానం చెప్తూ ఒక యోగంలో ఉండే వ్యక్తులు మన భారతదేశంలో ఆంధ్రరాష్ట్రంలో చాలామంది కనిపిస్తున్నారు. ఇదంతా ఏంటంటే హంస యోగం యొక్క ప్రభావం అంట. ది ఎవరైతే ఈ ఫార్మింగ్లో ఉన్నారో, మీరు ఈ ప్రోగ్రామ్ చూసినప్పుడు కానీ వీడియో చూసినప్పుడు కానీ నేను రిలేటివ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనేమో సతావధానం చేద్దామనుకుంటాడు, అష్టావధానం చేయాలనుకుంటాడు, అంటే ఆయన జాతకంలో హంసయోగం ఉంటే కానీ జరగదు. అలా ఉందలే చూసుకోవడం, ఉంది అంటే డిఫరెంట్ దాన్ని ఎలా సాధన చేయాలి అన్నది కానీ అస్ట్రాలజికల్గా మనం కన్సల్ట్ చేయాల్సి వస్తుందన్నమాట. సగంలో ఆగిపోతున్నాడు, అష్టావధానం చేస్తూ మధ్యలో ఆగిపోతున్నాడు, అవ్వట్లేదు అనుకున్న యోగాన్ని మనం పొందట్లేదు అంటే మనం క్లారిటీ మనం ఇవ్వచ్చు పడదాం, ఎందుకు అవ్వట్లేదు, ఏ టైంలో అవుతుంది మనం చెప్పచ్చు పడలేదు, దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది. అలాగే మనం చూసుకుంటే ఈ హంసయోగం అనేది ప్రాక్టికల్గా చెప్పాలంటే మనకు త్రేతాయుగంలో శ్రీరామచంద్ర వారికి ఈ హంసయోగం ఉందని మనకు చెప్పబడి ఉందన్నమాట, ఆయన జాతకంలో ఆయనకున్నాయని చెప్తున్నమాట. అలాగే ఇప్పుడు మనం చూస్తున్న దాంట్లోనంటే బాగా మనకు అనబడేది ఈ ఇద్దరు మూడు ఎగ్జాంపుల్స్ ఎలా ఇచ్చాను. అలాగే మనకు ఎడ్యుకేషన్ లైన్లో టాపర్స్ ఎవరైతే వెళ్తుంటారో, టాపర్స్ అంటే స్కూల్ కాలేజ్ చదువుతున్న వాళ్ళు కాదు, మన వ్యవస్థను మార్చే ఎడ్యుకేషన్ ఎవరికైతే ఉందో, వ్యవస్థాపకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ హంసయోగం అనేది కనబడుతుంది చెప్తామన్నమాట. ఇది ప్యూర్లీ జూపిటర్ ద్వారా జరిగే హంసయోగం అన్నమాట. అలాగే జూపిటర్ అనేవాడు బృహస్పతి అండి ఎటువంటి పాపగ్రహంతో కూడా కలవకుండా ఉన్నప్పుడు ఏంటంటే ఈ యోగం యొక్క ఫలితం ఉంది, ఇంకా అద్భుతంగా మనకు కనిపించే అవకాశం ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి ఏమిటంటే ఈ హంసయోగంలోని ఉన్న దీనికి ఆపోజిట్ అంటే నీచపడడం, ఉచ్చస్థితి ఉండడం, అలాగే నీచస్థితి పొందడం అని ఉంటుంది. నీచస్థితి అంటే ఏంటంటే కర్కాటకంలో ఉచ్చస్థితి లాగా ఉన్నాడు, దానికి ఆపోజిట్లో ఉన్నది మకరంలో కొంతవరకు నీచపడతాడు గురు. అటువంటి అప్పుడు ఏ యోగాలు గురు సంబంధం ఉన్నమాట, లగ్నంలో కేంద్రంలో ఉన్నా కూడా మనకు పనికిరాదు. అలాగే కర్కాటకంలో 20 డిగ్రీస్ దాటిన తర్వాత ఉన్నాడు అనుకోండి, అంటే పునర్వస నక్షత్రం వదిలేసి పుష్యమి నక్షత్రం మీదకి వచ్చాడు అనుకోండి, అప్పుడు కూడా మనకు ఈ హంసయోగం యొక్క ప్రభావం మనకు కనిపిస్తుంది మేడం. అది ఓన్లీ అన్ యావరేజ్గా ఇంటెలిజెంట్ పర్సన్లా కనబడడం తప్ప ఆ యోగాన్ని కనెక్ట్ అవ్వడం జరగదు అన్నమాట. సో ఇలాగ ఏంటంటే ఈ హంసయోగం అనేది ఒక వ్యక్తిగా జన్మించి వ్యవస్థాపకుడిగా తయారై తన ప్రపంచానికి తన ఒక విలువ ఇస్తూ ఎన్నో ప్రొఫెషనల్ అంటే అన్ని యాంగిల్స్ చెప్పాను, ప్రొఫెషనల్ చెప్పేవాడిని చెప్పాను, అలాగే ఒక శాసనంగా రాసేవాళ్ళ గురించి చెప్పాను, అలాగే మనం ఆసు కవి చెప్పేవాళ్ళ గురించి చెప్పాము, అష్టావధానం గురించి మనం మాట్లాడుకున్నాం. ఇలా వీళ్ళందరూ ఏంటంటే వ్యవస్థలోని కొంత మార్పులు తీసుకురావడానికి అని జన్మించేవాళ్ళే తప్ప వాళ్ళ జీవితాల కోసం వాళ్ళు జన్మించిన వాళ్ళు కాదు. సో అలాంటి హంసయోగం ఉన్న వ్యక్తులు ఎవరూ కూడా మనకు ప్రపంచంలో ఏంటంటే అలాగా వెళ్ళల్లో కనిపిస్తుంటాయి. వెళ్ళలో అంటే 100 మంది, 200 మంది, 3 కోట్ల జనాలు మనకు అలా కనిపిస్తుంటాయి. సో ఈ లగ్నము, లగ్న గురుడు యొక్క స్థితిగతులు, దాంతోపాటు మిగిలిన గ్రహాల యొక్క స్థితులు కూడా యాడ్ అవుతాయి. కానీ హంసయోగం ఎందుకు వస్తుంది, దేని చూసి అంటారని చెప్పడానికి కోసం ఈ విషయం చెప్పాం కాబట్టి ఇటువంటి విషయాలు తెలుసుకోండి. ఎవరైనా ఈ నేను చెప్పిన యాంగిల్స్లో ఆ స్టేజ్లో వాళ్ళు వెళ్తున్నారు అనుకుంటే వాళ్ళు కానీ మనం కన్సల్ట్ చేస్తే దాన్ని ఇంకొంచెం హైలైట్ చేయడానికి ఏం చేయాలి, ఎటువంటి సాధన చేయాలి. ఇప్పుడు వాడు 19 డిగ్రీస్లో ఉన్నాడు, ఎడ్జ్లో ఉన్నాడు, కర్కాటక రాశిలో పునర్వస నక్షత్రం 19 డిగ్రీస్లో ఉన్నాడు, 20 డిగ్రీస్ వరకు హంసయోగానికి ఫలితం ఇస్తుంది. ఎడ్జ్లో ఉన్నాడు, ఎడ్జ్లో ఉన్నప్పుడు అంటే ఆ లాస్ట్ మినిట్లో ఉండడం అని ద పవర్ అనేది మనం జనరేట్ చేయాలి. వాళ్ళు చేసినప్పుడు ఏంటంటే అందులో హైయెస్ట్ పీక్ వెళ్ళి టాప్ మోస్ట్ పాపులారిటీతో మంచి పేరుతో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడన్నీ యోగాలో కావాల్సింది అదే కాబట్టి ఏదైనా చేసుకోవడం వెళ్తే బాగుంటుంది. ఈ యోగం గురించి తెలుసుకోవడం కోసం వీడియో చేసాం కాబట్టి తెలుసుకోండి, దాని వివరంగా రాజమార్గంలో రాజయోగం పొందండి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.